కర్నూలు జిల్లా డోన్ డోన్ పట్టణంలోని కొండపేటలోని నివాసం ఉంటూ స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఎద్దుల దొడ్డి గ్రామవాసి అయిన శ్రీనివాసులు అతని భార్య లక్ష్మీదేవి ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇతనికి భార్యకి ఆరోగ్య రీత్యా సరిగ్గా లేకపోవడంతో కొందరి సలహా మేరకు ఆర్ఎస్ పండేకల్లు గ్రామంలో నివాసం ఉంటున్న రంగస్వామి అనే మాంత్రికుడి దగ్గరికి వెళ్లారు. అక్కడికి దంపతులు వెళ్ళగా శీను భార్యపై బురుడి స్వామి కన్ను పడగా, ప్రతిరోజు మీరు పూజలు చేయాలి అన్న నెపంతో శ్రీనివాసులు ఇంటికి వచ్చి కనికట్టు విద్యలు వాళ్ల కుటుంబం సభ్యులకు సహితం చూపించి లోపరుచుకుని ప్రతిదినము వచ్చేవాడు. ఇలా ఇంటికి వస్తూ పోతూ ఉండగా శ్రీనివాసులకు అనుమానం రావడంతో బురుడి స్వామిని రావద్దు అని అనడంతో తన భార్యను బిడ్డను లోపరుచుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఈ బురుడి స్వామి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా నివాసిస్తున్న ప్రజలు సంఘటన అనంతరం భయాందోళనలకు గురి అవడంతో 3 ఏళ్ల చిన్న పసిపాపను ఏం చేస్తాడో అన్న భయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అమ్మాయి లక్ష్మీదేవి అనే అమ్మాయి నాకు మెనకాలి మెనకాలు అయితే ఆ పాపకు వచ్చేసి ఆరోగ్యం బాగాలని చెప్పేసి వాడు అంతరాలు వేస్తాడని చెప్పేసి ఆ పాపను మాయ చేసి ఈరోజు తూరుకొని పోయినాడు. మేము ఈరోజు ఆ పాప కోసం తిరుగుతాబట్టి నిన్నటి నుంచి నేను నటి నుంచి వాడి గురించి అంత బయటపడింది. వాడు ఇప్పుడు ఈ పాపతో 4 అమ్మాయిలు ఉంటా ఇట్లా చేపట్టి నీకు ఈ అంతరాలు వేస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు 4 అమ్మాయి ఈ పాపతో 4 అమ్మాయి ఒక అమ్మాయిని చూసి దీంట్లో నా పాండెలు పెట్టినట ఒక అమ్మాయిని చూసి ఆర్ఎస్ పెండకల్లో పెట్టినట అట్లా జరుగుతుంది. వాళ్ళ మీద తగిన చర్య పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వాడైతే మాయాలో నేను ఏమైనా ఇంటికి వస్తున్నాడు పిల్లడు ఇంటికంటే అందరం వేపించుకుంటున్నాం అత్త అన్నాడు. అట్ట మాయాల మంచిని రానియద్దు నేను ఇంటికన్నా అంటే ఎట్టే వచ్చినాడు వీళ్ళు నాకు పానం వాళ్ళకి మాకు పానం బాగా చేసినాడు అని అంటున్నాడు. వాళ్ళు ఎట్టు ఏం చేసినాడో నా బిడ్డకైతే మాయమని చేసినాడు. నా బిడ్డను కన్నా తోలుకొని పోయినాడు వాడు. పిల్లోనికి ఏం చేసినాడో పిల్లోడు వణుకుతున్నాడు. ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇద్దరు కూర్చోన్నారు. పిల్లమ్మడు కూర్చుంటే భార్య భర్త కూర్చుంటే స్టేషన్లా నీ మోనుకు మగ గాలి ఉంది దెయ్యం పట్టిందని చేసినాడు. ఏం చేసినాడో అర్థం కాలే. ఇంటికి వచ్చి అది ఉంది ఇది ఉంది అది ఉంది అని టెంకాయలు అన్ని కట్టుకుంటా అంతరం కట్టుకుంటా ఆ పిల్లని ఏం చేసినాడో ఏం చేస్తున్నాడో తోలుకొని పోయినాడు. ఇంకా పిల్లని ఏం చేసిపోయినాడో పిల్లని ఏం చేసి తోలుకొని పోయినా తోలుకున్నాడు. నా బిడ్డ అయితే చేడా లాసిన మంచిది కాదు. వాడు వచ్చి మాయం చేసి తోలుకొని పోయినాడు. ఏం చేశారు? ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళేటప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాం సార్, మా బంధువుల దగ్గరికి. అక్కడికి వెళ్తే అతను బయట ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరు చూసినాడు. ఇద్దరు చూసి ఏమైనా క్యాచ్ చేసినాడు సార్. చూసి అతను ప్రేమ సామర్థ్యాలు కొంచెం అడిగించుకోబడి అని చెప్పింది సార్. ఆయన సామర్థ్యాలు అడిగించుకోవాలని చెప్పింది సార్. పోయినా చేయగలం సార్. వీళ్ళు మా భార్యకి అయితే ఏదో రాత్రి కాబట్టి బాగుంటుంది అని చెప్పాడు. ఆయన చేసేసాడు సార్. అప్పుడు ఉంటే మాకు ఇంకా అసలు మాకు ఇల్లు ఇచ్చుకోకుండా పోతున్నారు. అసలు ఏమన్నా అందామంటే నోటికి అసలు ఏం రాకుండా సార్. కింద పడిపోవడము ఆడపోవడం అసలు మంచిదే. అసలు ఏడబడతారు కింద పడిపోతుంది. ఇప్పుడు నిన్న ఏం జరిగింది? నిన్న ఏం జరిగింది సార్? రోజు వస్తూనే ఉన్నారు మా ఇంట్లో. నేను ఏమన్నా అందామంటే అసలు మనిషికి ఏమనిపించకుండా ఇద్దరికి చేసినాడు. అమ్మాయికి నాకు ఇద్దరికి అసలే అలాంటి ఆలోచన లేకుండా చేసినాడు. అది జరగదు. ఆటోకి పోవడం ఇంటి దగ్గర ఉన్నాను. మరి ఇంటి దగ్గర ఉన్నాను ఏం చేయాలి? కష్టంగా పనిచేస్తాను. నీకు అది చేయాలా ఇది చేయాలా నీకు ఉంది దోషం ఉంది అని అది ఇవాళ అది రోజు రోజు ఏదో ఒకటి దేవుడికి అడగ పెట్టాలి ఏమని పెట్టాలని రోజు. రాజేశ్వరి ఇలాంటి సాములు నమ్మి ఇంకో కుటుంబాలు నాశనం కాకుండా చూడండి. మాకు రాత్రి ఇద్దరు వస్తున్నారు. పిల్లలు మా ఇంట్లో కూడా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడు వస్తారో కూడా తెలియని భయంతో రాత్రిలో పుట్టిన ఇద్దరు కూడా సరిగ్గా పట్టడం లేదు. దయచేసి పోలీసు వాళ్ళ సహకారంతో ఇలాంటి వాళ్ళని కాపాడమని అడుగుతున్నాను.
నా పేరు ఏం చేస్తుంది? ఏం జరిగిందంటే నేను నా కొడుకు అడగాలనుకోండి, అడగాలనుకుంటే మా ఇంట్లో సాయం వచ్చినాడు, మాకు లేదు, మా బంధులే వాళ్ళు మాకు అయినట్లే అని అంటే ఏంటి కోసం మీద సాయం అయినాక ఉన్నారు రెండు ఉంటాడు ఇన్నాళ్ళు ఇంటి ఎందుకున్నాడు అంటే కూడా లే మా బంధులే మాకందరికీ తిరగదిప్పినాడు, మాకందరు బాగా చేసినాడు, మా కుటుంబానికే మా ఊరు కూడా బాగా చేసినాడు, ఎద్దులకి దానికి అన్యాయం అని ఇంకా వస్తుంటాడు పోతున్నాడు. కానీ మన సాయంత్రం పిల్లమ్మ పిల్లమ్మ పిల్లలు కూడా వచ్చి వాడు ఎక్కించుకోబోయినాడు, ఎక్కించుకోపోతే కూడా ఎవరు కావాలంటే ఆయన కాలం పిల్లమని అంటే కూడా ఆ పాపని ఇంకా అన్ని సేవకారాలు చేస్తుంటాను ఉంది పొద్దుకోవాలి పిల్లమ్మకి ఆ పల్లెలకి బుద్ధలు ఆడుకుంటా చేసుకుంటాను అని ఏది మే అట్లా తూకుండా పోయి పండుకోమంటే కూడా బాబా లేదక్క ఏమో పండుకోమంటే పండుకోకపోతే నేను పండుకుందామంటే అని అని అంటే కూడా పొడమే అంటే నెత్తి చూడని వచ్చాను అక్కడికి పొమే నాకు కంట కంటాం నేను నెత్తి చూస్తున్నట్టే కూడా చూడు చూడంటే ఈ ఏరియా పాప చూసింది చూసి ఇంక ఇంట్లోకి పోయింది. ఇంట్లోకి పోయినాక ఇంకా మళ్ళీ సాయంత్రం ఉండేది అనిసిన ఏం చేయను ఇట్లనే ఉంటావా తినా ఆడపోకుండా అంటే రేపు పోతాక అని అనేసి వాడు నిన్న విల్లుడు ఆడపోయినాడు, ఆడపోతుంది నేను అటు తిరిగిపోతుంటే వాడు పండేసుకుని ఇట్లా పోయి వచ్చినాడు, వచ్చినాడు కానీ ఎక్కిపోయినదైతే నేను చూడలే. ఐదు రోజులు నేను ఆఫరింగ్ చేసుకుని ఎలా ఇప్పుడు 25 రోజుల నుంచి వాడు అటెన్నో వస్తున్నాడు. మీరేమన్నా అడిగినారా? అడిగిన అడిగితే కూడా మా బంధువులు మా కులస్తులే అన్నారు. బంధువులు అని చెప్పి ఏంటో అంటే కూడా మాది వల్లే అన్నారు.